పర్యావరణ పరిరక్షణలో తాము సైతం అంటున్నారు నిజామాబాద్ జిల్లా వాసులు. ఇందులో భాగంగా ఏకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రతిష్ఠిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి చౌరస్తాలో 23 అడుగుల గుమ్మడికాయలతో నెలకొల్పిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి గణపతులే ముద్దు అనే నినాదంతో ప్రతి ఏటా ఏకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రతిష్ఠించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్మడికాయల వినాయకుడిని సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. మట్టి గణపతులే ముద్దు అంటున్నారు నిజామాబాద్ జిల్లా వాసులు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అలాగే జిల్లా కేంద్రంలో కూడా పలు చోట్ల ఈకో ఫ్రెండ్లీ గణపతులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిలో భాగంగా మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో చూడవచ్చు. వర్ణి చౌరస్తాలో చూసినట్లయితే ఇటు గుమ్మడికాయలతో తయారు చేసిన గణనాథుల్ని ఇక్కడ కొలువుదీరాడని చెప్పవచ్చు. సుమారు 1100 గుమ్మడికాయలతో ఇక్కడ గణనాథుల్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 2016 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఈకో ఫ్రెండ్లీ గణనాథున్నే ఇక్కడ యూత్ సభ్యులు నిలబెడుతూ వస్తున్నారు. అయితే ఈ దీనిలో భాగంగా ఈసారి కూడా 1100 గుమ్మడికాయలతో గణనాథున్ని ఇక్కడ కొలుదీర్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఇక్కడ యూత్ సంబంధించిన సభ్యులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుండి ఇలా నెలకొల్పుతున్నారు? ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి మేము మట్టి గణపతి చేసుకుంటూ దాని మీద ఇంతకుముందు కరోనా టైంలో కూడా విరాలు వేసుకుంటూ మన గంటలది కానీ కొబ్బరికాయ కుంకుమలు కానీ అంటే ఈ కలర్తో చేస్తే ఇదంతా కలుషమవుతుందని చెప్పేసి ఇన్ని మట్టితో చేసి బెంగాల్ నుంచి 14 మంది వస్తారు. ఇక్కడిని ఇక్కడ 10-15 రోజులు ఇన్ని తయారు చేసి చేస్తారు. మేము ఒక సంవత్సరం ఇక్కడ యూత్ వాళ్ళు యూత్ వాళ్ళు శ్రీ భక్త హిందూ గణేష్ మండలి వాళ్ళు మనం ఏదైతే ఉన్నారో కొద్ది వెరైటీ చేద్దామని చెప్పి చూస్తారు. మేము ఎప్పుడెప్పుడు సంవత్సరం మార్పు చేస్తుంటాం. దానికి కూడా ఈసారి ఏంటంటే గుమ్మడికాయలు గణపతి పెట్టాలని చెప్పేసి 1100 గణపతి పెట్టినాం. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి అన్న, 2016 నుండి ఏ ఆకృతుల్లో ఈ గణనాథులు నిలబెడుతున్నారు, నిలబెట్టడానికి గల కారణం ఏంటి? ఇలా ఇంతకుముందు మేము పిఓపి గణపతులు దాని మీద పెయింట్ వేసుకుంటూనే ఉండేవాళ్ళము. సో దానికి ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. సో ఆ ప్రకృతిలో భాగంగా ఎంతో కొద్దిగా మా యూత్ తరఫు నుంచి ఏదో ఇవ్వాలి, అందరికీ ఒక సందేశం ఇవ్వాలని చెప్పి మేము ఒక మట్టి గణపతిని తయారు చేయడం జరుగుతుంది. సో ఆ మట్టి గణపతి తయారు చేసిన తర్వాత కూడా దాని మీద ఏదైనా ఒక రూపం రావాలంటే ఎవ్రీ టైం ఏదో ఒక ఆకారాన్ని ఏదో ఒక వస్తువుని పెట్టుకుంటా డిజైన్ చేయడం జరుగుతుంది. ఒకసారేమో గడ్డి గణపతి, ఒకసారేమో టెంకాయల గణపతి, ఒకసారేమో కాయిన్స్ గణపతి, ఒకసారి రుద్రాక్ష గణపతి, కలశాల గణపతి, గంటల గజ్జల గణపతి, కోవిడ్ టైంలోనేమో మిరియాల గణపతి, ఇలా చాలా రకాలుగా చూడండి. ఈసారేమో 1100 గుమ్మడికాయలతోటి 21 అడుగుల గణనాథుని కూర్చోబెట్టడం జరిగింది. సో ఇదేంటంటే మమ్మల్ని చూసి కొంతమంది అయినా మారుతారని మా ఉద్దేశంతో ఆశిస్తూ మీ మీడియా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. మట్టి గణపతులను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఎక్కడి నుండి కళాకారులు వచ్చారు, ఎన్ని రోజులు సమయం తీసుకుంది? ఇది దాదాపు మేము మా యూత్ అందరం కలిసి 6 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటుంటామండి. సో ఇదేంటంటే 4 రోజుల ముందు నుంచి కలకత్తా కళాకారులు గంగా మట్టితోడి తీసుకొచ్చి గంగమ్మడితో తయారు చేస్తూ ఉంటారు. సో దాదాపుగా 4-5 రోజుల టైం పడుతుందండి. మొత్తానికి మాత్రం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలా ఈకో ఫ్రెండ్లీ గణనాథులని ప్రతి సంవత్సరం నిలబెడుతున్నామని చెప్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఇలా మట్టి గణపతులని ఈకో ఫ్రెండ్లీ గణపతులనే నెలకొల్పాలని అటు యూత్ సభ్యులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్ రాజు నిజామాబాద్ నుంచి.